సెవెన్ ప్రొఫెసర్. ఇట్ ఈస్ వెరీ గుడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు బాగా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా వికృతి చేష్టలు చేస్తారు, అవి పైకి కనబడవు. ఈ దిశ యాక్ట్ పెట్టడం వల్ల ఇమ్మీడియట్గా స్పాట్కి వెళ్ళి చేయడం వల్ల ఇది లేడీస్కి మంచి సెక్యూరిటీగా ఉంటుంది. ఈ ఆలోచన వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు జగన్. గౌరవ మద్దతు కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంతీయ పార్టీలు డెవలప్ అవ్వడానికి కారణం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో అంతమంది ఇచ్చేసిన ఆపే వచ్చింది 62. వాళ్ళు చేసిన 4 పనులు, ఒకటి లేడీస్కి ఫ్రీ సీట్స్, పిల్లలకి స్కూల్స్ కార్పొరేట్ స్కూల్కి ధీటుగా వాళ్ళకి చేయడం, వాటర్ ఏమో 20,000 లీటర్స్ ఎంతో ఫ్రీ ఇవ్వడం, నెక్స్ట్ 200 యూనిట్స్ వరకు ప్రజలకి ఎవరైనా పేదలు మధ్యవర్తులు చేస్తే ప్రజలు ఎంత పెద్ద పార్టీ అయినా దాన్ని ఓడించి ఎవరైతే చేస్తారో చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఆదరిస్తారనేది ఢిల్లీది ఒక ఉదాహరణ. చాలామంది వెళ్ళారు, అతన్ని ఏమన్నారు, ఉగ్రవాద అన్నారు. ఉగ్రవాదం అంటే అతను ఒకటే చెప్పాడు, వాళ్ళ మీద ఏమి విమర్శ చేయలేదు. నేను పనిచేసానంటే ఓటేయండి, ఉగ్రవాదం అయితే జైలుకి పంపించండి. అది ప్రజల్లో డైరెక్ట్గా నాటుకుంది. అది ఇక్కడ కూడా అలాగే, ఇది ప్రజల కోసం చాలా పథకాలు పెట్టాడు ఈయన. దిశ అనేది యాక్ట్ చాలా అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. నెక్స్ట్ ఈ పెట్టినది, ఈ యాప్ పెట్టి బస్సులు ట్రాకింగ్ చేసేది, ఇట్ ఈస్ వెరీ గుడ్ టు లేడీస్. చాలా బాగుంది చేసింది సీఎం గారు. అలాంటి ఇంకా వస్తే మంచిది, లేడీస్కి కాకుండా మామూలుగా కుర్రతనం పిల్లలు వీళ్ళందరికీ కూడా ఒక యాక్ట్ వస్తే బాగుంటుంది. అబ్బాయిలు కూడా వాళ్ళు చేసి అల్లరి పనులు చేస్తున్నారు కదా, వాటికి కూడా ఒక కొత్తగా ఒక చట్టం పెడితే బాగుంటుందని ఆలోచన. అది చేయకుండా కుర్రతనం పనులు పిల్లల్ని ఆడపిల్లలు కానీ నేడిపీయడం కానీ వీళ్ళు చేసి ఆకాయ పనులకి ఆడపిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అటు కూడా పెడితే బాగుంటుంది, వీళ్ళకి అవ్వకముందు జాగ్రత్త పెడితే బాగుంటుందని ఆలోచన. అలాంటిది ఏదైనా కానీ ఏదైనా తేడా అనిపిస్తే గవర్నమెంట్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళని సిస్టమేటిక్గా చెప్పి తెలియపరిస్తే బాగుంటుంది. ఈ యాప్ పెడతాం, చాలా మంచిది ఆడపిల్లలకు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఆనందంగా ఉంది.